హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డువాడెక్ ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఈరోజు మనం కులంకుశంగా గ్రూప్ 3 టీఎస్పిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దీన్ని ఇదే పద్ధతిలో ఖచ్చితంగా చదవండి. డువాడెక్ ఛానల్ నుంచి అత్యధికంగా గ్రూప్ 3 పోస్టులని, గ్రూప్ 2 పోస్టులని కైవసం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఈ విధానాన్ని ఫాలోప్ కండి. ఆ తర్వాత మీరే డువాడెక్ ఛానల్ మాకు ఎంతో బాసటగా నిలిచిందని రేపు రిజల్ట్స్ తర్వాత చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తున్నో అదే విధానాన్ని ఫాలోప్ కండి. ఇంకా చూస్తే విషయంలోకి వెళ్తే గ్రూప్ 3 సర్వీస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు ప్రధానంగా ఇందులో 3 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 3 సర్వీసు టీఎస్పిఎస్సి సంబంధించి ప్రధానంగా 3 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీసు పేపర్ 1, పేపర్ 1 జనరల్ స్టడీసు, పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, అదేవిధంగా పేపర్ 3లో ఎకానమీ. అంటే ఒక్కొక్క పేపరు 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 150, పేపర్ 2 150, పేపర్ 3 150. మైనస్ మార్కులు ఎలాంటివి ఉండవు. మొత్తం 450 మార్కులకు ఈ గ్రూప్ 3 స్కీమ్ అనేది ఉంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 450 మార్కులకు ఉంది. అయితే గ్రూప్ 3 చదివినప్పుడు ఆ తర్వాత వచ్చేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా క్రాక్ చేయొచ్చు. ఏ విధంగా అంటే దీంట్లో 3 పేపర్లు ఉంటే గ్రూప్ 2కు సంబంధించి, టీఎస్పిఎస్సి గ్రూప్ 2కు సంబంధించి ఒక పేపర్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఆ పేపర్ని ఈ గ్రూప్ 3 ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణలో టీఎస్పిఎస్సి కొత్త జోనల్ సిస్టమ్ ఏర్పడగానే వచ్చే మొదటి నోటిఫికేషన్ గ్రూప్ 3 కాబట్టి ఆ తర్వాతనే గ్రూప్ 2 వచ్చే అవకాశం ఉంది. ఈ సిలబస్ని గ్రూప్ 2తో మిళితం చేసుకుంటూ ఎలా చదవాలి, గ్రూప్ 2 కూడా ఆ తర్వాత వచ్చే ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అత్యంత త్వరలో తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 మహా అయితే 1 మంత్లో అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. రిజల్ట్స్ అండ్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ కూడా గ్రూప్ 2 పోస్టులు కూడా దాదాపు, సరే ఈరోజు దినపత్రికలో అయితే, వెలుగు దినపత్రికలో చాలా పోస్టులు వేకెన్సీస్గా ఉన్నాయని చూపించినప్పటికీ, సరే ఆర్థిక శాఖ ఆమోదంలో ఉన్నాయి మాత్రం మనకు తెలిసినవి అయితే గ్రూప్ 2 పోస్టులు దాదాపుగా 350 పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించి. ఇక గ్రూప్ 3కి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది, దాదాపు 1000 పోస్టుల వరకు. కాబట్టి ఇది ఇంకా చాలామంది అభ్యర్థులకు వచ్చేటటువంటి సందేహం, డౌట్ ఏంటంటే గ్రూప్ 3 పోస్టులకు సాధారణ డిగ్రీ ఉందా లేదా ఓన్లీ స్పెసిఫిక్ డిగ్రీలే అవసరం ఉన్నాయని బయటలో అంటున్నారు, ఏమంటారు సార్ అని చాలామంది కామెంట్ రూపంలో కానీ లేకపోతే కాల్ చేయడం కానీ జరుగుతుంది. దీంట్లో సాధారణ డిగ్రీతో పాటుగా ఇంకా స్పెసిఫిక్ టైపిస్ట్ పోస్టులు లేదా ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి, ఇంకా బీకామ్ డిగ్రీకి సంబంధించి అలా ఒక స్పెసిఫిక్ పోస్టులు కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి సాధారణ డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ కావచ్చు నిశ్చింతగా. ఒక స్పెసిఫిక్ డిగ్రీ, ఒక స్పెషలైజేషను, వృత్తి ఓరియంటేషన్ చదివిన డిగ్రీలు ఏం కాదు, ఓకేనా. జనరల్ డిగ్రీ వాళ్ళకు కూడా ఉంది ఇది పక్క. ఇంకా విషయంకి వస్తే ఈ గ్రూప్ 3ని గ్రూప్ 2 ఆ తర్వాత వచ్చే గ్రూప్ 2తో మిళితం చేసి చదవాలంటున్నాం కాబట్టి గ్రూప్ 2కు 3కు ఉన్నటువంటి భేదం, ఒకే ఒక భేదం ప్రధానంగా 4వ పేపర్ గ్రూప్ 2లో యాడ్ అవుతుంది. గ్రూప్ 3లో 4వ పేపర్, గ్రూప్ 3లో మాత్రం 3 పేపర్లు మాత్రమే ఉంటాయి, గ్రూప్ 2లో మాత్రం 4 పేపర్లు ఉంటాయి. ఆ 4వ పేపరు తెలంగాణ ఉద్యమ చరిత్ర, 4వ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. కాబట్టి మనం చేసే ప్లాన్ ఏదైతే ఉందో అది గ్రూప్ 2కు చదువుతున్నామని అనుకోండి, మనం చదివే ప్లానే గ్రూప్ 2 కొరకు చదువుతున్నామని అనుకోండి. దాంట్లో భాగంగా ముందైతే ఈ 3 పేపర్లని కంప్లీట్ చేద్దామని అనుకోండి. ఈ 3 పేపర్లు కంప్లీట్ చేస్తే 150 మార్క్స్ మీరు కంప్లీట్ చేస్తే గ్రూప్ 3 పోస్ట్ని ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా నేను చెప్పిన ఫార్మేట్లోనే చదవండి. ఫస్ట్ ఏదైతే విధానం ఉందో, నేను చెప్పే విధానం ఉందో ఆ విధానంలో ఫాలోప్ కండి. జనరల్గా కొత్త అభ్యర్థులకైతే నేను ఏం చెప్తానంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ని కులంకుశంగా చూడాలి, నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ అంశాలని చెక్ చేసుకోవాలి. ఇది రెండవది, నోటిఫికేషన్ని సంక్షిప్తంగా చదవడం, రెండవది సిలబస్ అంశాలని సంక్షిప్తంగా తెలుసుకోవడం. సిలబస్ అంశాల కోసం ప్రామాణికమైన పుస్తకాలను ఎన్నుకోవడం, ప్రామాణికమైన పుస్తకాలను ఎన్నుకోవడం. ఇంకా 4వది వచ్చేసి ఈ ప్రామాణికమైన పుస్తకాలలో మనం ఏదైతే ఇప్పుడు సిలబస్ పేపర్ అంటారో ఆ సిలబస్ పేపర్ సంబంధించిన అంశాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఎంత ఎక్స్పర్ట్ పుస్తకమైనా ఒక్కొక్కసారి మనకు ఇచ్చినటువంటి సిలబస్ అంశాలు అందులో మిళితం కాకపోవచ్చు.
ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారుతుంది. కాంటెంపరీ ఇష్యూస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఆ కాంటెంపరీ ఇష్యూస్, ఆ కరెంట్ ఇష్యూస్ ఏదైతే ఉందో, ఆ సమకాలీన అంశాలు ఏదైతే ఉందో మన పుస్తకాల్లో ఉండకపోవచ్చు. వాటి కోసం చివరి ప్రయత్నంగా ఒక మనం పుస్తకాన్ని ఎన్నుకున్నప్పుడు మనం ఎన్నుకునే పుస్తకంలో 70-80% మాత్రమే ఆ సిలబస్కు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయని గ్రహించగలగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ పుస్తకం కూడా ఈ 90% పైబడి ఉండదు, ఖచ్చితంగా 80% 90% ఉంటుంది. ఆ మిగతా 20% ఏ విధంగా అంటే వచ్చేటటువంటి కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సమకాలీన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని పేపర్లో కానీ ఆ ఎగ్జామ్ ముందు 1-2 మంత్స్ ముందు ఆ ఎగ్జామ్కు ముందల కరెంట్ ఇష్యూస్ని ఆ గూగుల్ వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ రీసెర్చ్ చేస్తూ కరెంట్ ఇష్యూస్ని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, మన డూఆర్డై ఛానల్ అయితే ప్రాథమికంగా మీ వెన్నంటి వండి మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నంగా ఒక డూఆర్డై ఛానల్ నుంచి కొన్ని 100 మంది అభ్యర్థులను ఆఫీసర్స్గా చూడాలనుకునేది మా సంకల్పం. స్టార్టింగ్ నుంచి కూడా మా ఛానల్ ఉద్దేశమే గ్రూప్2 గ్రూప్3 అభ్యర్థులని ఆ ఉద్యోగాల వైపు నడిపించడం. ప్రధానంగా టీఎస్పీఎస్సి గ్రూప్2 గ్రూప్3 కొరకే నా డూఆర్డై ఛానల్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఏదైతే నాకు గతంలో డూఆర్డై ఏదైతే నా గతంలో గ్రూప్2 విషయంలో నాకు గైడెన్స్ దొరకలేదో, ఆ దొరకని ఆ బాధని నేను ఎంత బాధపడ్డానో ఆ గ్రామీణ ప్రాంతం అభ్యర్థులకు అలాంటి బాధ ఉండొద్దు. ఖచ్చితంగా కొన్ని 100 మంది అభ్యర్థులు మా డూఆర్డై ఛానల్ నుంచే ఖచ్చితంగా సక్సెసర్గా ఉండాల్సిన అవసరం ఉందనే ఒక బలమైన సంకల్పంతో నేను ఈ డూఆర్డై ఛానల్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి నేను చెప్పే విధానంలో ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ కాండి. మీకు ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్ ఉర్రో, సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉర్రో, మేము ఖచ్చితంగా కొట్టాలని అనుకుంటున్నారో, గ్రామీణ ప్రాంతం అభ్యర్థులరో, కోచింగ్ ఎలాంటి నిరుపేద అభ్యర్థులరో, వాళ్ళు కింద కామెంట్ చేయండి, మీ నెంబర్ ఇవ్వండి. ఆ గ్రూప్ 3 వాట్సాప్ గ్రూప్లను కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని ముందుండి నడిపించడం జరుగుతుంది మా ఛానల్ తరఫున. ఇది ఫస్ట్ వీడియో, ఎవరైతే కొత్తగా చూసేటటువంటి అభ్యర్థులరో ఇదే ప్రాథమిక వీడియో. అత్యంత త్వరలోనే ఏదేమైనా జోనల్ సిస్టమ్ క్లియరెన్సు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత వెంటనే గ్రూప్ 3 గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరేం చెప్పినా ఇప్పట్లో రాదు, అప్పట్లో రాదు, ఇక రాదు, ఉద్యోగం పడవు అనేది అలాంటి దుష్ప్రచారాలని నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంపిటేటివ్ దశలో, ప్రాథమిక దశలోనే ఎలిమినేషన్ చేసే ఒక పద్ధతిగా దాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఎవరైతే బర్నింగ్ స్టార్ ఉంటారో, ఎవరైతే సిన్సియారిటీ ఉన్నటువంటి అభ్యర్థులతో, ఎవరికైతే డెడికేషన్ ఉంటుందో, ఎవరికైతే కమిట్మెంట్ ఉంటుందో, అలాంటి అభ్యర్థులు ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి అభ్యర్థుల కోసమే ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ ఏదైతే చెప్తున్నామో స్కీమ్ ఆఫ్ సిలబస్ అనేది, ఆ సిలబస్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అంటున్నాం, సెకండ్ పేపరు ఆ పాలిటీ, ఆ సోషియాలజీ, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అంటున్నామో, తెలంగాణకు సంబంధించి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటున్నామో, అది ఒకటి. ఇక 4వ పేపర్ ఎకానమిక్ అండ్ డెవలప్మెంట్, అంటే ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్, అంటే ఏదైతే ఉందో అభివృద్ధి మార్పులు, వ్యవస్థలో వస్తున్నటువంటి అభివృద్ధి మార్పులు, ఎకానమిక్ ఉన్నటువంటి అభివృద్ధి మార్పులు, అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇది 3 కలిపి 3rd పేపర్గా ఎకానమీగా ఉంటుంది. ఇంకా 2nd పేపర్గా తెలంగాణ చరిత్ర, భారత రాజ్యాంగం, అదేవిధంగా ఏదైతే సోషియాలజీ అంటున్నామో సోషియాలజీ, ఈ 3 కలిపి 1గా ఉంటుంది. అయితే చదివే విధానంలో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే పేపర్ 2ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా క్వాంటిటీ బేస్లో చదవాలి. ఈ పుస్తకం చదివితే ఎక్కువ స్కోర్ వస్తుంది అన్నప్పుడు ఆ ఉద్దేశంలో మాత్రమే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో మనం నాలెడ్జ్ని కూడా వరిసిపెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ నాలెడ్జ్ ఒకటే కాదు, ఒక స్మార్ట్ ప్రిపరేషన్ కూడిన హార్డ్ వర్క్ ఉంటేనే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మా డూఆర్డై ఛానల్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్ అనుకున్నప్పుడు పేపర్ 2ని ప్రారంభించే ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా పాలిటీని ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాలిటీ, సోషియాలజీ అనేది దాదాపుగా మిళితమయ్యే అంశాలు ఉంటాయి. సోషియాలజీలో ఒక చరిత్రకు సంబంధించిన అంశాలు కొన్ని, భారత చరిత్రకు సంబంధించిన అంశాలు కొన్ని, అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని, పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఈ పాలిటీని స్టార్ట్ చేసినప్పుడు కొంతవరకు సోషియాలజీలో ఉన్నటువంటి పాలిటీ పార్ట్ని, అదేవిధంగా పాలిటీలో ఉన్నటువంటి 50 మార్క్స్ పార్ట్ని,
కొంత జిఎస్ ఓరియంటేషన్లో అడిగేటటువంటి పార్ట్ను కూడా మనం కంప్లీట్ చేసినట్టు భావించవచ్చు. కాబట్టి ఈరోజు సెకండ్ పేపర్గా గ్రూప్ 3గా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. పాలిటీ తర్వాత తెలంగాణ చరిత్రని చదివే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత తెలంగాణ చరిత్ర తర్వాత సోషియాలజీని చదివే ప్రయత్నం చేద్దాం. సెకండ్ పేపర్ 150 మార్క్స్ పేపర్ని మనం కొట్టేస్తే, ఒక 3-4 నెలల్లో దీన్ని కొట్టేస్తే, ఆ తర్వాత ఎకానమిక్ అంశాల వైపు, ఆ తర్వాత జిఎస్ అంశాల వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది చదివే విధానం, చదివే పద్ధతి. ఎవరైతే ఖచ్చితంగా చదవాలనుకుంటారో వాళ్ళు కామెంట్ చేయండి. ఎలాంటి అంశాలు, ఎలాంటి విషయాలు మీరు కోరుకుంటారో వాటిని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాటి కోసం వీడియోలు రూపొందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా అంతేవిధంగా డూఆర్డై ఛానల్తో జత కట్టండి, మీ కళని సాకారం చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో, మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఏదేమైనా కామెంట్ రూపంలో మీరు అడిగే సమాచారం కొరకు మాత్రమే వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా. ఇదే అండి మీ డూఆర్డై ఛానల్, మీ బాలాజీ చిరబోయినా.